వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే బాదం మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. బాదం మిల్క్ ఎలా అంటే మిల్క్ లేకుండా బాదం మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసేద్దాం. చూడండి, 1 కప్ బాదం తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. ఇవి కలర్ చేంజ్ అవ్వాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేయాలి. అండ్ బాదం మిల్క్లో విటమిన్ డి, కాల్షియం మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇంకా విటమిన్స్, మినరల్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది అండి. ఇది చాలా మంచిది మనకు. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. మనకి ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల హార్ట్కు చాలా మంచిది. సోడియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హై బ్లడ్ ప్రెషర్ తగ్గించి హార్ట్ డిసీజ్ని మనకు నివారిస్తుంది. చూడండి, ఇలా మనం వాటిని కాస్త చల్లారాక గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, కాస్త ఆయిల్ వస్తుంది. మనం పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇస్తూ గ్రైండ్ చేయండి. బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్ బాదంకి 1 కప్ బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇది ఆల్మండ్ బటర్ నేను ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనకు లిక్విడ్లా వస్తుంది. అప్పుడు మనకు ఆల్మండ్ బటర్ రెడీ అయినట్టు. ఇది చాలా బాగుంటుందండి. ఇది మనం బ్రెడ్ స్లైసెస్లో పెట్టి పిల్లలకు ఇస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది హెల్దీ ఫుడ్ అండి. రెడీ, చూడండి లిక్విడ్లా అయింది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. షుగర్ వద్దు అనుకునేవారు బెల్లంని అవాయిడ్ చేయొచ్చు, కానీ పిల్లలైతే కాస్త బెల్లం యాడ్ చేస్తే ఇష్టపడతారు. చూడండి, ఆల్మండ్ బటర్ ఈజ్ రెడీ. సో దీంతో మనం ఇప్పుడు మిల్క్ ప్రిపేర్ చేద్దాం. బాదం పాలలో మనకు గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుందండి. చాలా మంచిది మనకి ఇలా బాదం మిల్క్ చేసుకొని తీసుకోవడం వలన. చూడండి, 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను 1 గ్లాస్ వాటర్కి. ఏమిటండి, సింపుల్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇంకా షుగర్ కావాలి అనుకునేవారు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తీసుకుంటే చాలా హ్యాపీగా మనం ఇంట్లోనే బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, బాదం మిల్క్ రెడీ. బాదం పాలలో కాల్షియం 50% ఉండటం వలన మనకు బోన్స్ని చాలా హెల్దీగా చేస్తుందండి. కాల్షియం మనకు 50% ఉంటుంది. సో మనం రెగ్యులర్గా తీసుకోవడం మనకు హెల్త్కి చాలా మంచిది. చూడండి, బాదం మిల్క్ రెడీ. ఇలా మనం బాదం బటర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం 2 మినిట్స్లో ఇన్స్టాంట్గా బాదం మిల్క్ ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ ఇది పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారికి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారికి చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇందులో మిల్క్ యూజ్ చేయట్లే కదా, సో చాలా మంచిది. బాదం మిల్క్ ఇస్ రెడీ టు డ్రింక్.